రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాన్వాయ్లోని ఒక కారు ప్రమాదానికి లోనైంది. ఇద్దరు చిన్నారులకు గాయాల. ఈ రాత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాన్వాయ్లోని ఒక కారు ప్రమాదానికి లోనైంది. విజయవాడలోని గవర్నర్ చైతన్య స్కూల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి కారు వెనుక వస్తున్న వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదం జరిపిన కారును ఆపివేశారు. పోలీసులకు స్థానికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కృష్ణా జిల్లా పర్యటన కోసం ఆయన ఈరోజు విజయవాడ వచ్చారు. న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనస్వాగతం పలికారు. తర్వాత స్వర్ణ భరత్ ట్రస్ట్కు వెళుతున్నప్పుడు కాన్వాయ్లోని కారు ప్రమాదం చేసింది. కాన్వాయ్ కాదా ఇడు? కాన్వాయ్ ఇడు కాదా? ఏంటి తాగున్నాడు కదా, తాగున్నట్టున్నాడుగా. దాంట్లో ఎవరు